పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేశారని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారుల స్థలంలో ఏర్పాటు చేసిన భూమి పూజలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు హోంమంత్రి సుచరిత చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారుల కళ్లలో నిజమైన ఆనందం కనపడుతోందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మధ్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, హౌసింగ్ డీఈ దేనబాబు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఆర్ఓ పూర్ణచంద్రరావు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గట్టి విజయ్, జడ్పీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డి, ఇతర అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 30,75,000 మంది ఈరోజు ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మనకు తెలిసి మన గ్రామానికి సంబంధించి ఎప్పటి నుండో ఒక సొంత భూమి కావాలి ఇల్లు కట్టుకోవడానికని చాలా కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు అలాంటి గొప్ప అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మనం చూస్తే గతంలో ప్రభుత్వం ఇళ్ల పట్టా ఇచ్చిందంటే దాన్ని డెవలప్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఏదో పట్టా చేతిలో పెట్టి మరి దానికి మన స్థలం ఏది అన్నది మనకు చూపించేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి కాదు. మరి ఈరోజు ఇక్కడ చూస్తుంటే చాలా చక్కని వాతావరణంలో ఒక ప్రైవేట్ లేఅవుట్లు ఏ విధంగా డెవలప్ చేస్తారో అంత చక్కగా డెవలప్ చేసి మన లబ్ధిదారులకు రాళ్ళు పాటించి ఎవరి స్థలంలో వాళ్ళని నించోబెట్టి ఫోటో తీసి మరి దానికి జియో ట్యాగింగ్ చేసి ఈ ఇల్లు కూడా మంజూరు చేసేటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది.